ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన అంశం తిరుపతి ఎన్నికలు తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికలు లోక్సభ స్థానానికి సంబంధించి ఎవరు విజయం సాధిస్తారు అనేదే ఇప్పుడు ప్రజా ప్రశ్నగా మారింది మొత్తం అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ ఎన్నికలు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు తిరుపతి ఎన్నికలకి సంబంధించి అనేది అయితే ఇప్పటికే ఇటువంటి ఉప ఎన్నికలకు ఒక సాంప్రదాయం ఉంటుంది ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి చంద్రబాబు గారి అభ్యర్థిని ప్రకటించేశారు అనేది వైసీపీ మొదటి నుంచి చెబుతున్నమాట ఈ నేపథ్యంలోనే ఒక వ్యూహాత్మక నిర్ణయంతో ముందుకు వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం జరుగుతోంది తిరుపతి నుంచే ఎన్నికల శంకారావాన్ని ఈ నెల ఇరవై ఐదున జగన్మోహన్ రెడ్డి గారు పూరించబోతున్నారు అనేది ఏంటి ఆ ఎన్నికల శంకారావానికి వెనక అసలు కారణం అంటే ముప్పై లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఏదైతే ఉందో అతి పెద్ద అతిపెద్ద బృహత్తరమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమానికి సంబంధించి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఏదైతే ఉందో ప్రజలకు పంచే కార్యక్రమం అది అదే రోజున చేపడతారు అది కూడా తిరుపతిలో చేపట్టబోతున్నారు అనేది అంటే తిరుపతి ఎన్నికలకు అలా జగన్ మా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు ఎన్నికల శంకారావం పూరించడంతో పాటు ముప్పై లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమం కూడా అదే రోజు ప్రారంభించి అంటే తిరుపతి నుంచే తన జిల్లాల పర్యటనలకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టబోతున్నారు అంటే ఈ నేపథ్యంలో ఒకవేళ ఇదే గనక నిజమైతే ఇరవై ఐదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళబోతున్నారు అనేది ఎందుకంటే తిరుపతి విషయంలో చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు ఒక్కొక్క అసెంబ్లీ సీటుకు ఒక్కొక్క మంత్రిని పెట్టి ఖచ్చితంగా అక్కడ తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించిన అభ్యర్థిని గెలిపించే బాధ్యతలు వాళ్ళ భుజాన్ని వేశారు ఎన్నికల కసరత్తు కూడా ఆల్రెడీ గ్రౌండ్లో జరుగుతోంది ఏం చేయాలి ఏంటనేది గతసారి వైసీపీకి వచ్చిన మెజార్టీ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మెజార్టీ ఖచ్చితంగా మించాలి ఈసారి అంతకుమించి ఎక్కువే రావాలి కానీ తగ్గడానికి వీల్లేదు అనే ఆదేశాలు కూడా జారీ చేశారంట మొత్తానికి పట్టాల పంపిణీ అలాగే జిల్లాల టూర్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ మైండ్ విశ్లేషకులు చెబుతనమాట ఇది ఎంతవరకు వర్కౌట్ వర్క్అవుట్ అవుతుంది అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి